गुड मॉर्निंग एवरीबॉडी वेलकम बैक टू अवर चैनल ईएसआर डेटा एंट्री लो मनकु पार्ट 3, 4, 5 लो ऑलमोस्ट मत्तम अयिपोयिनी ई रोजु पनिशमेंट्स सस्पेंशन्स रिलीफ रीअपॉइंटमेंट गुरिंची चेप्पडं जरुगुतुंदी ई नालुगिटि गुरिंची मीरु ई वीडियो चिवरि दाका जाग्रत्तगा चूडंडि एंदुकंटे ई वीडियोलो మనం డిఎస్సిలో ఒకటి ఎస్జిటి నుంచి ఎస్సీగా సెలెక్ట్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎలాగ ఎంటర్ చేయాలో పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ పోస్ట్ ఏదన్నా మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఎలాగ ఏపీపీఎస్ ద్వారా కానీ మనం సెలెక్ట్ అయినట్లయితే ఆ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది వివరించడం జరిగింది. ఇప్పుడు మనం పనిష్మెంట్స్, ఈ పనిష్మెంట్స్ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఉంటుంది కదండి, ఆ లేదా డీడీఓ సైన్ డేట్ చేసిన డేట్, ఆ డేట్ ఈవెంట్ డేట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ మాత్రమే డేట్ తీసుకుంటున్నాను. యాడ్ కొట్టుకోవాలి. యాడ్ కొట్టుకోగానే టైప్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మైనర్ మేజర్ పనిష్మెంట్. ఫస్ట్ మైనర్ పనిష్మెంట్ అయితే ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మైనర్ పనిష్మెంట్లో ఏమున్నాయో చూద్దాం. మైనర్ పనిష్మెంట్లో ఫస్ట్ సెన్సూర్. సెన్సూర్ అంటే అది విచారణ ఆగిపోయినట్లయితే, మనకి ఏదన్నా అభియోగం మోపించినప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు అది ఆపేస్తే అది సెన్సూర్గా తీసుకుంటాం. అంటే ఒక రకంగా స్టేటస్ కో లాంటిది అనమాట, యథాస్థితి కొనసాగించడం. అది సెన్సూర్ సెలెక్ట్ చేసుకుని దాని యొక్క సెన్సూర్ యొక్క ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్పీల్ ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాలి. నో నో సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం రిజల్ట్ అడిగింది. రిజల్ట్లో ఎలోడు, నాట్ ఎలోడు, ఎన్హాన్స్డ్ అని ఉంటుంది. ఎన్హాన్స్డ్ సెలెక్ట్ అయితే మనకి ఎస్ఆర్ మొత్తం ఎంట్రీ ఉంటుంది. ఇది ఆ ఈవెంట్ యొక్క ఎంట్రీ మొత్తం ఉంటుంది. ఎన్హాన్స్డ్ అయితే ఎన్హాన్స్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ ఎలోడ్ అయితే నాట్ ఎలోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు ఎలోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎలోడ్ అయితే దెన్ రిజల్ట్ రాయాలి మనం. ఎగ్జోనరేటెడ్ అంటే మన మీద మోపబడిన నింద, అబద్ధమని తేలితే, అభియోగం అబద్ధమని తేలితే అది ఎగ్జోనరేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనకు ఆ టైంలో ఫుల్ పే అండ్ అలవెన్సెస్ చెల్లించబడతాయి. రీఇన్స్టేటెడ్ అంటే మనం సస్పెండ్, ఆ పనిష్మెంట్ని పునరుద్ధరించబడితే అది రీఇన్స్టెంట్. ఆ తర్వాత అదర్ పెనాల్టీస్ అయితే అదర్ పెనాల్టీస్ సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టేసుకోవాలి. సేవ్ కొట్టుకుని క్లోజ్ కొట్టేసుకోవాలి. ఇంతటితో పనిష్మెంట్లో మైనర్ పనిష్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మేజర్ పనిష్మెంట్ వచ్చినట్లయితే, సారీ, తర్వాత మైనర్ పనిష్మెంట్లో రెండు సెన్సూర్ అయిపోతుంది. తర్వాత రికవరీ ఆఫ్ లాస్, మనకి మన వల్ల ఎవరైతే పనిష్మెంట్ ఇవ్వబడతారో ఆ ఉద్యోగి వల్ల జరిగిన డిపార్ట్మెంట్కి జరిగిన నష్టాన్ని తిరిగి తీసుకోవటం అనమాట, రికవరీ చేయటం అనమాట. ఇది కూడా సేమే, అన్ని కాలమ్స్ సేమే ఉంటాయి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్లే, సెన్సూర్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మొత్తం ఫిల్అప్ చేసేయటమే. తర్వాత సస్పెన్షన్ యాజ్ ఎ పెనాల్టీ. ఒక ఇన్ కేసు పనిష్మెంట్గా సస్పెండ్ చేసినట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేటు, ఈ సస్పెన్షన్ పీరియడ్ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్కి సస్పెండ్ చేశారనేది ఎంటర్ చేయాలి. తర్వాత అప్పీల్, అప్పీల్ నో సెలెక్ట్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఇక సేవ్ కొట్టేసి క్లోజ్ కొట్టేయటమే. ఒకవేళ అప్పీల్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ రిజల్ట్ ఉంటుంది. నాట్ ఎలోడ్ అయితే నాట్ ఎలోడ్, ఎన్హాన్స్డ్ అయితే ఎన్హాన్స్డ్. కానీ ఎలోడ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సేమ్, ఇందాక చెప్పిన మూడు, ఎగ్జానరేటెడ్, రీఇన్స్టేటెడ్, అదర్ పెనాల్టీస్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టేసుకోవటమే. నెక్స్ట్ స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్. వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే ఒక ఇంక్రిమెంట్ ఆపేశారనుకోండి, అది ఆ సంవత్సరం పాటు మన ఇంక్రిమెంట్ యొక్క ఎరియర్ మనం ఫలితం పొందాం. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత నుంచి ఆ ఇంక్రిమెంటు మళ్ళీ మనకి వస్తుందన్నమాట. ఆ పనిష్మెంట్ ఇచ్చినట్లయితే దాని ఆర్డర్ నెంబరు, డేటు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, తర్వాత ఫ్రమ్ ఏ టైం స్కేల్ నుంచి ఏ టైం స్కేల్లో ఏ బేసిక్ పేకి తగ్గించారు, రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్, ఆ తగ్గించిన రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంతా. అలాగే అప్పీలు, అప్పీల్ నో అయితే ఓకే, ఎస్ అయితే మాత్రం ఇందాక మధ్య రిజల్ట్ కాలమ్స్ మామూలుగానే వస్తాయి. ఎలోడ్ అయితే మళ్ళీ మూడు, త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ త్రీ ఆప్షన్స్ గతం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టుకోవాలి. తర్వాత విత్ హోల్డింగ్ ప్రమోషన్. ఒక్కోసారి మనకు పనిష్మెంట్లో ప్రమోషన్ విత్ హోల్డ్ చేయటం జరుగుతుంది. అక్కడ ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, నంబర్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ స్టాప్డు, తర్వాత ఫ్రమ్ డేటు, టూ డేటు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ప్రమోషన్ ఆపేశారు. తర్వాత అట్లాగే టైం స్కేల్, మిగతా కాలమ్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఇవన్నీ ఫిల్ చేసుకోవటం, సేవ్ కొట్టేసేయటం, ఇంతటితో మైనర్ పనిష్మెంట్ అయిపోతుంది. ఇది క్లోజ్ కొట్టేసేస్తే మనకి మళ్ళీ మొదటికి వస్తుంది. తర్వాత పనిష్మెంట్లోనే మేజర్ పనిష్మెంట్స్ ఉంటుంది. మళ్ళీ పనిష్మెంట్ సెలెక్ట్ చేసుకోవటం, మైనర్ పనిష్మెంట్స్ అయిపోయింది కాబట్టి మేజర్ పనిష్మెంట్. ఈ మేజర్ పనిష్మెంట్లో మళ్ళీ మనకి డివిజన్ ఉంటుంది. ఫస్ట్ది స్టాప్ ఆఫ్
stoppage of increments with cumulative effect. Cumulative effect ante permanent ga increment ni stop cheyadame cumulative effect anamata. Adi unnatlayite order number, order of day, order date ika increments raavu meeku service lo raavu punishment ichina vallaki. Enni increments stop ayini from day to day to tarata APRC nunchi APRC ki rate of increment tarata appeal ఎస్పెల్ పెట్టుకుంటే నో పెట్టుకుంటే ఓకే, ఎస్ పెట్టుకుంటే రిజల్ట్, నాట్ ఎలోడ్ ఎన్హాన్స్ పెట్టుకుంటే ఏముండదు, సేవ్ కొట్టేసుకోవటమే. ఎలోడ్ పెట్టుకుంటే మళ్ళీ మూడు ఆప్షన్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, అందరితో క్లోజ్ అయిపోతుంది ఒకటి. అలాగే అలాగంటే రిడక్షన్ ఆఫ్ పే విత్ ఎఫెక్ట్ ఆన్ ఫ్యూచర్ ఇంక్రిమెంట్స్, పే రిడక్షన్ చేసినట్లయితే ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేజెస్, ఎన్ని స్టేజెస్ ఆ పేలో ఇంక్రిమెంట్స్ పేలో ఎన్ని స్టేజెస్ ఆపేసేసారు, ఫ్రమ్ డే టు డే టు, తర్వాత పిఆర్సీలు ఫ్రమ్ టు, తర్వాత అప్పీలు, అప్పీలు రీజన్ రివ్యూలో సేమ్ కాలమ్స్ ఉంటాయి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే. తర్వాత రివర్షన్ టు లోయర్ ర్యాంక్, మనకి పనిష్మెంట్లో భాగంలో మనకన్నా కింద ర్యాంక్కి రివర్షన్ చేసినట్లయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, అలాగే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంటు, ఏ ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. అలాగే ఏ టైం స్కేల్ నుంచి ఏ టైం స్కేల్కి రివర్షన్ అయ్యామో, తర్వాత రిస్టారేషన్ డేటు, పే ఫిక్స్డ్ అయిన డేటు, అది మనకి రివర్షన్ అయిన డిపార్ట్మెంట్లో ఎక్కడ ఫిక్స్ అయింది, ఎక్కడ ఎక్కడి నుంచి ఎఫెక్ట్ అవుతుంది, ఆ డేట్ ఏంటి. తర్వాత అప్పీల్ అయితే సేమ్ కాలమ్స్ ఉంటాయి, నో అయితే ఏ కాలమ్స్ ఉండవు, అప్పీల్ ఎస్ కొడితే మామూలుగానే, ఎలోడు నాట్ ఎలోడ్ ఎన్హాన్స్డ్, ఎలోడ్ చేస్తే మళ్ళీ త్రీ కాలమ్స్ సేవ్ కొట్టేసుకోవటం. తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్, కొన్నిసార్లు ఖచ్చితంగా రిటైర్మెంట్ చే పనిష్మెంట్ కింద కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తారు, రిటైర్ అవ్వాల్సిందే. అప్పుడు ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ కంపల్సరీ రిటైర్మెంట్ రిలీఫ్, రిటైర్ అవుతున్న డేట్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ డిపార్ట్మెంటు సర్వీస్ రూలు క్లాసు పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ ఏ, అప్పుడు మనం కంపల్సరీగా రిటైర్ అవుతున్నప్పుడు ఏ పిఆర్సీలో ఉన్నాం, ఏ స్కేల్లో ఉన్నాం, ఏ బేసిక్ పేలో ఉన్నాం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పీల్లో సేమ్ కాలమ్స్ ఉంటాయి, సేమ్ చేసుకోవాలి, సేవ్ కొట్టేసుకోవాలి. తర్వాత రిమూవల్, సర్వీస్ నుంచి రిమూవల్ చేసినట్లయితే పోస్ట్ నుంచి ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ కాలమ్స్ ఉంటాయి మీకు. తర్వాత డిస్మిసల్, సర్వీస్ నుంచి డిస్మిసల్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సేమ్ కాలమ్స్ ఉంటాయి. ఏది కంపల్సరీ రిటైర్మెంట్స్లో ఉన్న కాలమ్స్ ఏముంటాయి, సేమ్ సెలెక్ట్ చేసుకుని సేమ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఎస్ఆర్ ప్రకారం సేవ్ కొట్టుకుని క్లోజ్ కొట్టేసుకోవాలి. ఇంతటితో మైనర్ మేజర్ రెండు పనిష్మెంట్స్ సెక్షన్ అయిపోతుంది. సస్పెన్షన్స్, మనకి సస్పెన్షన్ డేట్ ఎంటర్ చేయాలి, ఎస్ఆర్లో ఉంటుంది, మాన్యువల్ ఫామ్లో కూడా ముందు ఫిల్ చేసేస్తారు, అది చూసుకుని సస్పెన్షన్ డేట్ ఎంటర్ చేయాలి. సస్పెన్షన్ పీరియడ్లో ఫ్రమ్ టు రీజన్ ఫర్ సస్పెన్షన్, సస్పెన్షన్కి రీజన్ ఏంటో రాయాలి. ఈజ్ ఇట్ రెగ్యులరైజ్డ్, సస్పెన్షన్ పీరియడ్ రెగ్యులరైజ్ అయిందా లేదా. నో పెట్టుకున్నాం అనుకోండి, ఇక ఏ కాలమ్స్ ఉండవు. ఆ తర్వాత సబ్సిస్టెన్స్ అలవెన్సెస్ అంటే జీవనాధార వృత్తిని చెల్లిస్తారు కదా, అది 50% పేడ్ అయితేనేమో ఇక్కడ ఫ్రమ్ టు, 75% పే చేసినట్టే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, 25% పే చేసినట్లయితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎస్ఆర్లో ఉంటుంది, మొత్తం ఎంట్రీ చేసేసుకోవటమే. తర్వాత ఇక్కడ ఈజ్ రెగ్యులైజ్లో ఎస్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఆన్ డ్యూటీగా రెగ్యులైజ్ చేశారా లేదా నాట్ ఆన్ డ్యూటీగా రెగ్యులైజ్ చేశారు. ఆన్ డ్యూటీగా రెగ్యులైజ్ చేస్తే ఇంక మనం ఫిల్ చేసేది ఏం లేదు, సబ్సిస్టెన్స్ అలవెన్సెస్ ఫిల్ చేయటమే. నాట్ ఆన్ డ్యూటీగా రెగ్యులైజ్ చేసినట్లయితే ప్రొసీడింగ్ నెంబరు, ప్రొసీడింగ్ డేట్ ఎంటర్ చేయటం. నాట్ ఆన్ డ్యూటీ అయినప్పుడు వెదర్ రెగ్యులైజ్డ్ యాజ్ లీవ్, లీవ్గా రెగ్యులైజ్ చేశారా లేదా. నో పెట్టుకున్నట్లయితే ఏమి ఉండదు, లీవ్గా రెగ్యులైజ్ చేస్తారు, మనకున్న ఎలిజిబుల్ లీవ్స్ అన్నిటినీ రెగ్యులైజ్ చేసేస్తారు సస్పెన్షన్ పీరియడ్లో. అప్పుడు ఇయర్స్ ఎన్ని, ఇయర్స్గా మొత్తం ఇయర్స్ అయితే ఇయర్స్ వరకే సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఆఫ్ ఎలివ్స్, ఈఓఎల్, ఖచ్చితంగా ఈ మూడు అంటే సస్పెన్షన్ పీరియడ్ని బట్టి ఉంటుందండి. సస్పెన్షన్ పీరియడ్ ఎక్కువ ఉంటే ఈ మూడు వాడతాం, తక్కువ ఉన్నట్లయితే ఇక ఏది వాడితే అది సస్పెన్షన్ పీరియడ్ని రెగ్యులైజ్ చేయడానికి ఏ లీవ్ వాడితే ఆ లీవ్ని టిక్ చేసుకోవాలి. ఈఎల్ అయితే ఫ్రమ్ నుంచి టూ వరకు, ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు, అట్లాగే ఆఫ్ ఎలివ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఈఓఎల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేసేసి తర్వాత సబ్స్టెన్సెస్ అలవెన్సెస్ ఆ సస్పెన్షన్ పీరియడ్లో మనం పొందిన సబ్స్టిట్యూషన్స్ అలవెన్సెస్ ఎంటర్ చేసేయటం, సేవ్ కొట్టేసేసాడు, సేవ్ కొట్టేసి క్లోజ్ కొట్టేసాడు. క్లోజ్ కొట్టేస్తే ఇంతటితో సస్పెన్షన్స్ అయిపోతుంది.
ఇప్పుడు నెక్స్ట్ రిలీఫ్, ఇది జాగ్రత్తగా వినండి. రిలీఫ్ ఇది డేట్ ఆఫ్ రిలీఫ్ ఏంటంటే మనం ఒక పోస్ట్ నుంచి, ఇప్పుడు మనం ప్రస్తుతం పనిచేస్తున్న పోస్ట్ నుంచి వేరే ఎగ్జామ్ రాసుకుని హైయర్ క్యాడర్ పోస్ట్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ హైయర్ క్యాడర్ సెలెక్ట్ అయినప్పుడు, ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎస్జిటీకి సెలెక్ట్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఎస్ఏగా సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయినప్పుడు ఈ డేట్ ఆఫ్ రిలీఫ్ని వాడుకోవాలి. ఈ డేట్ ఆఫ్ రిలీఫ్ మన కింద పోస్ట్లో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు మనం ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్, ఏ అనే పోస్ట్ నుంచి బి పోస్ట్కి సెలెక్ట్ అయ్యాం, ఏ పోస్ట్ మనం ఏ డేట్న రిలీవ్ అయ్యాం, అప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాం, ఏ సర్వీస్ రూల్ కింద ఉన్నాం, ఏ క్లాస్లో ఏ పోస్ట్ కింద ఉన్నాం, రీజన్ ఏంటి, అక్కడ రీజన్ రాయాలి. తర్వాత పిఆర్సీ టైపు, ఏ అప్పుడున్న పిఆర్సీ, పిఆర్సీ ఇయర్, తర్వాత పే స్కేలు, బేసిక్ పే ఎంత ఉంది నోట్ చేసుకోవటం, సేవ్ కొట్టేసేసి క్లోజ్ చేసేసుకోవటం. ఇక్కడ రిలీఫ్ అవుతాం కదండి, మళ్ళీ మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఎక్కడ చేయాలంటే, ఇప్పుడు ఎస్జిటీ నుంచి లేదా ఏ పోస్ట్లో రిలీవ్ అయిపోయాం, మరి బి పోస్ట్కి రీఅపాయింట్మెంట్ అవుతాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ రీఅపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. రీఅపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఈ పార్ట్ 3, 4, 5లో అపాయింట్మెంట్ సెక్షన్లో రీడిప్లాయ్మెంట్ అని ఉంటుంది. రీడిప్లాయ్మెంట్ని మన పోస్టులు ఏవైతే సర్ప్లస్ ఉంటాయో ఆ సర్ప్లస్ పోస్టుల్ని వేరే డిపార్ట్మెంట్కి కానీ లేదా అదే డిపార్ట్మెంట్లో వేరే పోస్ట్ కానీ అపాయింట్ చేసినట్లయితే గవర్నమెంటు, అప్పుడు ఈ రీడిప్లాయ్మెంట్ని ఉపయోగించుకోవాలి. ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్, జాయినింగ్ టైం ఎక్కడ చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి, ఇది ఫ్రమ్ డిపార్ట్మెంటు, ఇది టు డిపార్ట్మెంటు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి రీడిప్లాయ్మెంట్ చేయబడతామో ఫ్రమ్ డిపార్ట్మెంట్ రాసేయాలి, ఇక్కడ టూ డిపార్ట్మెంటు, అలాగే పే స్కేల్ టైం స్కేల్ గురించి ఫ్రమ్ను టూ ఎంటర్ చేసి ఇది సేవ్ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే, మనం అది డిపార్ట్మెంట్ ద్వారా రిలీవ్ అయ్యి వచ్చినట్లయితే డేట్ ఆఫ్ ఇక్కడ ఇందాక వివరించినట్టు రిలీఫ్లో ఎంటర్ చేసుకుని ఆ తర్వాత రీఅపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ రీఅపాయింట్మెంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, రీఅపాయింట్మెంట్ యొక్క ఆర్డర్ నెంబరు, ఆర్డర్ డేటు, డేట్ ఆఫ్ జాయినింగ్, జాయినింగ్ టైం, ఇది పర్మనెంట్ నేచర్, పర్మనెంట్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సెలెక్టెడ్ బై, ఇక్కడ మనం కంపాషనేట్ గ్రౌండా, ఏపీపీఎస్సీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్, ఎంప్లాయ్మెంట్ ఆన్ ఎక్స్చేంజ్, యూపీఎస్సీ, ఎస్ఎల్పిఆర్బి, అదర్ సెలక్షన్ కమిటీ, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యామో ఆ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్జిటీ నుంచి ఎస్సీఏకి వచ్చామనుకోండి, అదే డిపార్ట్మెంట్ ESE02 సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్జిటీ నుంచి ఎస్సీఏకి సెలెక్ట్ అయ్యాం కాబట్టి ESE02. తర్వాత క్లాస్ 1 ఎస్సీఏలో ఉంటుంది పోస్ట్ కేటగిరీ, ఏ స్కూల్ అసిస్టెంట్లో ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారో మీరు ఆ పోస్టు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అది నాన్ గెజిటెడా, గెజిటెడా, ఆల్ ఇండియా గెజిటెడా, లాస్ట్ గ్రేడ్ సర్వీసా, ఆల్ ఇండియా సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైం స్కేల్, ఇప్పుడు మనం రీఅపాయింట్మెంట్ అయినప్పుడు ఏపీఆర్సీలో ఉందాం స్టేటు, ఏ ఇయరు, పిఆర్సీ ఇయరు, పిఆర్ పే స్కేలు, బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతటితో మనం రీఅపాయింట్మెంట్ అయిపోతుంది. అదేవిధంగా పార్ట్ 3, 4, 5 కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వెళ్ళరు ఏ పార్ట్ 3, 4, 5లో ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాము. అదే ఇంక్రిమెంట్స్ కూడా, ఓన్లీ నోషనల్ ఇంక్రిమెంట్సే ఒక సపరేట్ వీడియో చేయమని అడుగుతున్నారు, అది కూడా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.